आंध्र प्रदेश यंग डायनामिक यंग लेडी एवरैना उन्नारा अंटे एमएलए रोजा पेरु टक्कन गुर्तोस्तुंदी। अवुनु चित्तूरु जिल्ला नगरी एमएलए आर्के रोजा तन क्रिएटिविटी तो अंदर्नी आकट्टुकुंटारु। ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సైతం అనేక సందర్భాల్లో ఆమె ఆకట్టుకుని శభాష్ రోజమ్మ అనిపించేలా ఆ పని చేసి శభాష్ అనిపించుకున్నారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓ వెరైటీ శాలువతో సన్మానించారు ఎమ్మెల్యే రోజా గారు। ఇప్పుడు ఈ ఫోటోలే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి। అవును, ప్రత్యేక ఆహ్వానం ఫలిస్తుందా అంటూ చాలామంది నగరి ఎమ్మెల్యేపై రోజాపై కామెంట్లు పెడుతున్నారు। ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే ఆర్కే రోజా గారి శైలి ప్రత్యేక డిఫరెంట్ శైలి అని చెప్పాలి। ప్రస్తుతానికి జబర్దస్త్ షోలో యాంకర్గా ఉంటూనే ఎమ్మెల్యేగా తనదైన ముద్ర బలంగా వేశారు రాష్ట్ర వ్యాప్తంగా। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓ వెరైటీ శాలువతో సన్మానించారు ఇటీవల। ఇప్పుడు ఈ ఫోటోలో సోషల్ మీడియా వేదికగా భలే సంబురంగా వైరల్ అవుతున్నాయి। ఇంతకీ రోజా ఏం చేశారు? తిరుమల బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు జగన్ సోమవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్న విషయం మనకు తెలిసిందే। తిరుపతికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ గారు నగరి ఎమ్మెల్యే స్థానిక నేతలు అంతా కూడా స్వాగతం పలికారు। ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్ను సన్మానించారు। జగన్ వైఎస్ఆర్ చిత్రాలతో కూడిన పట్టు శాలువాలతో ముఖ్యమంత్రిని సత్కరించి రోజా తన ప్రత్యేకతను చాటుకున్నారు। ఆమె ఈ శాలువాను దగ్గరుండి స్వయంగా తయారు చేయించారట। అందుకే సీఎం గారికి దగ్గరుండి మరీ ఆమె శాలువ కప్పి సన్మానించి శభాష్ రోజమ్మ అనిపించారు మరోసారి। ఏంటమ్మా ఈ శాలువ ఇలా డిఫరెంట్ ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నవ్వినట్టు తెలుస్తుంది। ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు। ఆలయం వద్దకు చేరుకున్న జగన్ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ ఈవోలు అంతా స్వాగతం పలికారు। ముఖ్యమంత్రి జగన్ శ్రీవారి ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు। శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించుకున్నారు। ఇక ముఖ్యమంత్రి జగన్ అర్చకుల వేద అర్చనము అంది ఇచ్చాక స్వామివారి తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు। శ్రీవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి జగన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు సంబంధించి కన్నడ హిందీ ఛానళ్లను ప్రారంభించారు। ముఖ్యమంత్రి జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి తదితరులు అంతా కూడా పాల్గొన్నారు। ఏదేమైనా డిఫరెంట్ శైలితో జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆకట్టుకుంది ఎమ్మెల్యే రోజా। కాబోయే మంత్రి అవుతున్నారనో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేని చూసి నవ్వినట్టు తెలుస్తుంది। చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా శభాష్ రోజక్క అన్నారట। చూద్దాం మరి ఏం జరుగుతుందో, బహుశా ఈ ఆహ్వానం మంత్రి పొజిషన్తో ఫలిస్తుందో చూడాల్సిందే మరి।